వనపర్తి జిల్లా కేంద్రంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి పర్యటించారు. పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 150 లబ్ధిదారులకు సీఎం సహాయనిధి చెక్లు పంపిణీ చేశారు. వీటితో పాటు మాతా శిశు సంరక్షణ కేంద్రం ఆవరణంలో 16 లక్షల అంచనా వ్యయంతో నిర్మించనున్న క్రిటికల్ కేర్ యూనిట్కు ప్రభుత్వ మెడికల్ కళాశాల సమీపంలో 3 కోట్ల 60 లక్షల రూపాయలు అంచనా వ్యయంతో నిర్మించనున్న డ్రగ్ స్టోర్ను మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు పలువురు నాయకులు అధికారులు పాల్గొన్నారు. అక్కడ ఉండే మండలాల్లో ఉండేటువంటి నాయకుల యొక్క చొరవ, గ్రామాల్లో ఉండేటువంటి నాయకుల యొక్క చొరవ పడి ఉంటుంది. ఒక 2 రోజులు 3 రోజుల కంటే ఎక్కువ అవసరం పడదు. కాబట్టి మీ వీలును బట్టి, మీ శక్తిని బట్టి మీకు వీలైతే అక్కడ స్థానికంగా కొంత భోజనం కూడా ఏర్పాటు చేసుకోగలిగితే మనం ప్రజలకు చేరువైన వాళ్ళం అవుతాం. కంటికి పరీక్ష చేయించడమే కాదు, మా కడుపుకి ధాన్యం పెట్టి చూపించి పంపిననేటువంటి దీవెనను ప్రజలు ఇస్తారు. దాన్ని మనం ఎంత సద్వినియోగం చేసుకుంటే అంత మంచిదని మనం చేస్తున్నాం. ఈ రైతు వేదికలలో మైక్ ఉంది, కుర్చీలు ఉన్నాయి, వేదిక ఉంది, ఫ్యాన్లు ఉన్నాయి, అన్ని ఏర్పాట్లు ఉన్నాయి, అన్ని ఫంక్షన్లు ఉన్నాయి.